ఏడు యొక్క భాజనీయత సూత్రం. ఒక సంఖ్యలోని ఒకట్ల స్థానములోని అంకెను రెండుతో గుణించి మిగిలిన సంఖ్యలో నుండి తీసివేయగా వచ్చు సంఖ్య సున్నా లేదా ఏడు యొక్క గుణిజం అయినా ఆ సంఖ్య ఏడు చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఒక సంఖ్యను చూద్దాం, 63. ఈ 63లో ఒకట్ల స్థానంలో ఉన్న మూడును రెండు చేత గుణించగా 6 వచ్చింది. ఈ 6ను పదుల స్థానంలో ఉన్న 6లోంచి తీసివేస్తే 0 వచ్చింది. కాబట్టి ఈ 63 అనే సంఖ్య 7 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. మరొక సంఖ్యను చూద్దాం, 483. ఈ సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉన్న 3ను 2 చేత గుణించగా 6 వచ్చింది. ఈ 6ను పదుల స్థానము 100ల స్థానంలో ఉన్న 48లోంచి తీసివేయగా 42 వచ్చింది. ఈ 42 7 యొక్క గుణిజము కాబట్టి 483 అనే సంఖ్య 7 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. మరొక సంఖ్య చేద్దాం, 5688. ఈ 5688ని క్రింది విధంగా చేయగా 51 వచ్చింది. ఈ 51 7 యొక్క గుణిజం కాదు కాబట్టి 5688 7 చేత నిశ్శేషంగా భాగించబడదు. క్రింద ఇచ్చిన సంఖ్యలలో 7 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలేవో మీరు చేసి చూసి చెప్పండి. 7 చేత భాగించబడే సంఖ్యలు 35, 742, 6426, 3206, 4942, 99645, 96240.